చాలా మంది బంగారు కోడి గుడ్డు కథ వినే ఉంటారు. అనగనగా ఓ రైతుకు కోడి ఉండేది. ఆ కోడి రోజు బంగారు గుడ్డు పెట్టేది. కోడి లోపల బంగారం ఉంటుందని రైతు అనుకున్నాడు. వెంటనే దాన్ని చంపేశాడు. కానీ ఆ రైతుకు బంగారం కనిపించలేదు. ఈ కథలో మరో ట్విస్ట్ ఉంటే ఎలా ఉంటుంది? అదే చనిపోయిన కోడిని రైతు ప్రదర్శనకు పెట్టాడు. సందర్శకుల నుంచి డబ్బు వసూలు చేయాలని నిర్ణయించాడు. చనిపోయిన ఆ కోడిని చూసేందుకు జనం వస్తారా? ఈ కథంతా ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల తీరు ఈ రైతులాగే ఉంది. బంగారు గుడ్డు పెట్టే కోడి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్లో బుద్ధుడి విగ్రహాలు, రైతు స్థానంలో తాలిబన్లు ఉన్నారు. టెర్రరిస్టులుగా ముద్రపడిన తాలిబన్లే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ను పాలిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని బమియన్ ప్రాంతంలో చారిత్రక బుద్ధ విగ్రహాలు ఉండేవి. అవి అమూల్యమైన కళాఖండాలు. భూమిపై ఉన్న నిలబడి ఉన్న బుద్ధుడి అతి పెద్ద విగ్రహాలు బమియన్లోనే ఉన్నాయి. ఈ రెండు విగ్రహాలు 15 శతాబ్దాలుగా మనుగడ సాగించాయి. దాదాపు 800 సంవత్సరాల క్రితం చెంగీస్ ఖాన్ అనుచరుల ఫిరంగి దాడులను కూడా తట్టుకొని నిలబడ్డాయి. కానీ తాలిబన్ల హయాంలో మాత్రం అవి మనుగడ సాగించలేకపోయాయి. బుద్ధుడు దుష్టదేవుడు అంటూ తాలిబన్ ఉగ్ర సంస్థ వ్యవస్థాపకుడు మహమ్మద్ ఒమర్ ప్రకటించారు. అల్లాను వ్యతిరేకించే వారికి బుద్ధుడి విగ్రహాలు దేవుళ్ళు అంటూ స్పష్టం చేశారు. తాలిబన్లు దాన్నే గుడ్డిగా నమ్మారు. 2001లో ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న రెండు బుద్ధ విగ్రహాలు పేల్చేశారు. ఆ తర్వాత కూడా విగ్రహాలను ముక్కలు ముక్కలుగా చేశారు. దీనిపై అప్పట్లో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. చివరికి ప్రపంచ వేదికపై తాలిబన్ల అత్యంత క్రూరులుగా గుర్తింపు పొందారు. ఇప్పుడు అదే తాలిబన్లు మళ్లీ ఆఫ్ఘనిస్తాన్లో అధికారాన్ని కూడా దక్కించుకున్నారు. బమియన్లోని నిలబడిన విగ్రహాలున్న గుహల్లాంటి రెండు ఖాళీ స్థలాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం అదే తాలిబన్లు బుద్ధ విగ్రహాల బాంబు వేయాల్సిందే కాదంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఇప్పుడు అదే బుద్ధ విగ్రహాలను ఆఫ్ఘనిస్తాన్ సాంస్కృతిక వారసత్వంలో భాగమని చెబుతున్నారు. బమియన్లో బాంబు దాడికి గురైన ప్రదేశానికి వచ్చి చూడాలి అంటూ తాలిబన్లు కోరుతున్నారు. సందర్శకుల కోసం టికెట్లను పెట్టి మరీ విక్రయిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు సందర్శిస్తే 58 సెంట్లు, అదే విదేశీయులకైతే $3.45 టికెట్ల ధరలు నిర్ణయించారు. తాలిబన్లు పూర్తిగా మారిపోయినట్టు అనిపిస్తుంది కదూ బంగారం. ప్రశ్న ఏంటంటే ఎందుకు తాలిబన్లు ఇలా చేస్తున్నారు? అంటే బంగారు కోడి కోసం అని నిపుణులు సమాధానమిస్తున్నారు. అభివృద్ధిలో ప్రపంచంలోనే అట్టడుగున ఉన్న దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్ ఒకటి. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అంతర్జాతీయంగా తీవ్రమైన ఆంక్షలు ఎదుర్కొంటోంది. అందుతున్న మానవతా సాయాన్ని కూడా తాలిబన్లు కాలితో తన్నారు. ప్రస్తుతం తాలిబన్లకు డబ్బు చాలా అవసరం. ఈ నేపథ్యంలోనే తాలిబన్లకు బమియన్ ప్రాంతం గుర్తొచ్చింది. చనిపోయిన బంగారు కోడిని ప్రదర్శనకు పెట్టారు. దాని నుంచి ఆదాయాన్ని రాబట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి బమియన్ ప్రాంతాన్ని సందర్శించేందుకు ప్రజలు వెళ్తున్నారు. అందుకే తాలిబన్ ప్రభుత్వం ఆలోచనల్లో పడింది. గత ఏడాది 2 లక్షల మంది రిజిస్టర్డ్ పర్యాటకులు బమియన్ ప్రాంతాన్ని సందర్శించినట్లు తాలిబన్లు చెప్తున్నారు. ప్రతి పర్యాటకుడు కనీసం $57 అక్కడ ఖర్చు చేసినట్లు వివరిస్తున్నారు. దారిద్ర్యం తాండవిస్తున్న ఆఫ్ఘనిస్తాన్లో అత్యంత వెనుకబడిన ప్రాంతం బమియన్. అందుకే తాలిబన్లు బమియన్పై దృష్టి సారించారు. అయితే ప్రస్తుతం ఈ ప్రాంతానికి కేవలం 2 రకాల సందర్శకులు మాత్రమే వస్తున్నారు. ముఖ్యంగా తాలిబన్ సైనికులు ఇక్కడికి వచ్చిపోతున్నారు. ఇక బమియన్ను చదువుకున్న ఆఫ్ఘన్ పట్టణవాసులు సందర్శిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్లపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. వివిధ దేశాలు ఆఫ్ఘనిస్తాన్కు వెళ్లొద్దు అంటూ ఆదేశిస్తున్నాయి. దీంతో ఇతర దేశాల నుంచి పర్యాటకులు రావడం లేదు. కానీ తాలిబన్లు మాత్రం సాంస్కృతిక ఔత్సాహికులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. తాలిబన్ అనుకూల దేశాల నుంచి కూడా కేవలం పురావస్తు శాస్త్రవేత్తలు తప్ప ఎవ్వరూ రావడం లేదు. ఇప్పటికీ తాలిబన్లు తమకు తాము సంస్కృతికి హీరోలుగా నిలబడాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో కొంత డబ్బు కూడా సంపాదించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే విదేశీ పర్యాటకులను ఆకర్షించడం మాత్రం తాలిబన్లకు పెద్ద సవాలేనని విశ్లేషకులు చెప్తున్నారు. అంతేకాదు వారి పద్ధతులను విదేశీ సందర్శకులపై రుద్దితే ఎవరు వస్తారంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. తాలిబన్లు పూర్తిగా మారాల్సి ఉందని, అక్కడి ప్రజలపై కఠిన ఆంక్షలు తొలగించాలని సూచిస్తున్నారు.